రంగయ్య అంతా కులాసానా? మాదేముంది బాబు, ఏదో చిన్నపాటి బతుకులు. అవును, మీరేంటి బాబు ఇలా వచ్చారు? మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తారండి బాబయ్య. అవును రంగయ్య, ఈసారి కూడా ఓటు మాకే ఇయ్యాలి. ఇదిగో ఈ 1000 ఉంచుకో. ఈ 1000 రూపాయలు నేనే చేసుకుంటాను బాబు. నాకా వయసు అయిపోయింది, ఈ బొరబది మొయలైపోతాను బాబయ్య. మీరే పెద్ద మనసు చేసుకుని ఒక గాడిది కొనిచ్చండి బాబయ్య. 1000 రూపాయలు బదులు ఒక గాడిది కావాలి, అంతే కదా? అవును బాబయ్య. సర్లే గాని ఇంట్లో వాళ్ళందరి చేత ఓటు వేయించాలి. ఉంటాను. అలాగే బాబయ్య. ఏటు ఏం బాబాయ్, గాడిది నమ్ముతావా? నమ్ముతా. అదే రాదే, 10000 తీసుకో. ఉంచవయ్యా. 10000 తక్కువ రాదే. పోదాంరా. వీడెంత చెప్తాడు, గాడిది ఎంత? 9000, అంతకంటే తక్కువ రాదు. 1000 రూపాయలు బదులు ఒక గాడిది కావాలి, అంతే కదా? అవును బాబయ్య. ఏంట్రా బాబు ఈ రేట్లు? రంగయ్య. ఏంటి బాబు మళ్ళీ వచ్చారు, గాడిని తెచ్చారండి? గాడిదల కోసం ఊరంతా తిరిగాను రంగయ్య, ఎక్కడ చూసినా 9-10 వేలకు తక్కువ దొరకట్లేదు. అదంతా కాదు గాని, ఇదిగో ఈసారికి 1000 రూపాయలు సర్దుకుని ఓటేసాయి. అంటే ఏంటి బాబు మీ ఉద్దేశం? మీరు 1000 రూపాయలు గాడిదని కొనలేపారు గాని నా భవిష్యత్తుని, ఇంకా నా పిల్లల భవిష్యత్తుని 5 సంవత్సరాలు కొనేద్దాం అనుకున్నారా బాబు మీరు? అంటే గాడిదల కన్నా హీనంగా కనపడతాం బాబాయ్ మీకు. ఇలా ఎల్లండియా. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, రంగయ్య చెప్పిన మాటలతో అయినా మనకు కనువిప్పు కలగాలి. ఒక పూట కూర వండుకు తినే నాటుకోడి 1000 రూపాయలకు తక్కువ రాదు. మన భావితరాల భవిష్యత్తుని 500కి 1000కి రాత్రి తాగితే పొద్దున దిగిపోయే సారా చుక్కకి అమ్మేసుకుందామా? అంటే మనం గాడిద కన్నా, చచ్చిన కోడి కన్నా దిగజారి బతుకుతున్నామా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. భావితరాలకు బంగారు బాటలు వేయడానికి సమర్థుడైన నాయకుడికి మాత్రమే ఓటు వేయండి. నోటు మాటున ఓటేయకు, ప్రజాస్వామ్యాన్ని కాటేయకు.